ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71% తో ఉత్తీర్ణతలో మొదటి స్థానం ఆక్రమించగా 43% ఉత్తీర్ణతతో నల్గొండ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల ఉత్తీర్ణత శాతం 55.62% గా ఉంది. పరీక్ష రాసిన విద్యార్థుల్లో మొత్తం 239,954 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 61.68%, బాలురు 49.60% ఉత్తీర్ణత సాధించారు. వృత్తి విద్యలో 15,240 మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు పాస్వర్డ్ రిలీజ్ చేస్తారు గౌరవ మంత్రి వారిలు. పాస్వర్డ్ గమనించాల్సిందిగా ఇప్పుడే ఇస్తున్నాం ఇప్పుడు అందజేస్తున్నాం. ఇప్పుడు ఒక్క నిమిషంలో సీడీల్ మీకు పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేయడం జరుగుతున్నది. పరీక్షలను చక్కగా నిర్వహించి సకాలంలో ఫలితాలు విడుదల చేస్తున్నందుకు అధ్యాపక బృందానికి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారుల బృందానికి ప్రభుత్వం తరఫున నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను.